శంకరంపేట మండల కేంద్రంలోని ఈసల్ మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మేదక్ చేగుంట రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గిరిజనుల రిజర్వేషన్ పై పార్లమెంటు సాక్ష్యంగా గిరిజనులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను పార్టీ శ్రేణులు మరియు గిరిజనులతో కలిసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు నూనావత్ లూనా నాయక్ మాట్లాడుతూ గిరిజనుల రిజర్వేషన్ పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుంటే కేంద్ర ప్రభుత్వం గిరిజనులను కించపరచడం సరికాదన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా అబద్ధపు మాటలు మాట్లాడిన కేంద్ర మంత్రి మొండి వైఖరి వెంటనే ఆయన రిటర్న్ తీసుకోవాలి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మంత్రి సత్యవతి రాథోడ్ గారు 2017లో వాళ్ళైతే ఏదైతే ఎస్టీ రిజర్వేషన్లు 12% రాసి కేంద్రాన్ని పంపించారో అది రాలేదని తప్పు కొట్టడం వాళ్ళ పొరపాటు. అదేవిధంగా శంకరపేట దానికి నిరసనగా మేము ఈరోజు శంకరపేట మండలంలోని కేంద్రంలో ఇష్ట బొమ్మని దానం చేయడం జరిగింది. వెంటనే మా ఎస్టీ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో వెంటనే 12% రిజర్వేషన్ అమలు చేయాలని మేము కేంద్రాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మాట్లాడుతూ మాకు ఆ బిల్లే రాలేదు, దానికి సంబంధించిన సమాచారమే మా దగ్గర లేదని ఏదైతే నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో, అంటే ఎస్టీ గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర మంత్రికి కానీ ఎంత ప్రేమ ఉందనేది నిన్న ఒకటి నిదర్శనం, అదొకటే నిదర్శనంగా చెప్పవచ్చు. కాబట్టి దయచేసి ఈ గిరిజన సోదరులు ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఆర్థికంగా వెనుకబడ్డ కులం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ జనాభా పెరిగింది. 2011 సెన్సర్ ప్రకారం 12% పైగా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి వెంటనే 12% రిజర్వేషన్ చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో అన్ని పటిష్ట కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ నాయకులు గూగ్లు సుధాకర్ నాయక్, కాట్రోద్ గోపాల్, హాలావత్ రాములు, రామావత్ రమేష్ నాయక్, కాడావత్ పరశురామ్ నాయక్, బాబు నాయక్, కిషన్ నాయక్, గంగారాం నాయక్, సురేష్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు పట్లూరి రాజు, రైతు బంధు మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సుంకరిస్ కుమార్ గౌడ్, కర్నూల నాగరాజు, సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు హేమచంద్రం, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అత్తిల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.